हेलो फ्रेंड्स एला उन्नारू ना पेर उषा वेलकम टू स्मार्ट रेनबो अंदर बहुनारा नेन कुड़ा बहुना इकड़ा एंटे आ क्राउन वी नि उमेन्स डे दानिकी अयिते तन प्रिंसेस अंट आ विधंगा कत्ति पेट्टुकोनी स्टंट्स चेस्तुंदी अंदुके मीकु पोस्ट चेसानु इंका इवी वच्चायंडी पेन्स ई पेन्सिल्स वच्चायनमाट निन्न उमेन्स डे की गिफ्ट गा एवरैते आ वीडियो चूडकपोते ओकसारी चूडंडी ओकसारी आ वीडियो ఇవేంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను చిన్న ఒక క్రాఫ్ట్ చేశానన్నమాట ఇలా ఇది మహాలక్ష్మికి ఊరికే ఒక దివాళీ గిఫ్ట్ లాగా చేశాను ఇదిగోండి ఇలా యాక్చువల్గా నేను మహాలక్ష్మికి ఒక చిన్న హ్యాబిట్ చేశానన్నమాట లెటర్స్ రాయడము ఇదిగోండి దీంట్లో పెట్టుకుంటాను నాకు మహాలక్ష్మి రాసిన లెటర్స్ లేకపోతే నేను మహాలక్ష్మికి రాసిన లెటర్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను అన్నమాట ఇదిగోండి లైక్ నేను తనకు అలవాటు చేశాను హూ ఈజ్ ద బెస్ట్ డాటర్ ఉషాస్ డాటర్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తానన్నమాట తను కూడా అలాంటివేవో లెటర్స్ రాసి నాకు ఇస్తుంది నేను అన్నీ ఇలా దాచిపెడతానన్నమాట తను రాసిన లెటర్స్ ఇదిగోండి ఇవే కాదు ఇంకా చాలా రాసింది లెటర్స్ నాకు అంటే ఐ లవ్ యూ మామ్ అంటే ఈ ఏజ్కి తను అంత ఐ లవ్ యూ మామ్ అని చెప్పడం రాయడం అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసి ఇదిగోండి చూడండి మామ్ ఐ లవ్ యూ అని రాసిందనమాట ఇదిగోండి ఇలా ఇలా ఏదో తనకి తోచినట్టు రాసి నాకు లెటర్స్ ఇస్తుందనమాట ఇది చిన్న హ్యాబిట్ ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలకి అలవాటు చేయండి చాలా మంచి హ్యాబిట్ అనమాట ఇదిగోండి ఐ లవ్ యూ మామ్ థ్యాంక్ యూ మహా ఐ లవ్ యూ అని నేను ఇమీడియట్గా తనకి వెంటనే అదే లెటర్లో రాసి రిప్లై ఇస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా ఐ లవ్ యూ మామ్ అని ఏది పేపర్ దొరికినా తను ఏంటంటే లెటర్ రాసేస్తుంది నాకు లెటర్ ఇన్ ద సెన్స్ ఏదో ఒక మెసేజ్ అనమాట చిన్న పేపర్ ఇదిగోండి చిన్న పేపర్ దొరికినా చాలు చిన్న పేపర్లో రాస్తుంది ఆ థాట్ రావాలి కదా ఆ థాట్ మనం పిల్లలకి క్రియేట్ చేయాలి అందుకే నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఇవి చూపించడానికి మెయిన్ థీమ్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ పిల్లలకి మనం అలవాటు చేసామనుకోండి వాళ్ళకి ఫ్యూచర్లో కూడా బాగుంటుంది కదా అనేసి ఐ లవ్ యూ డియర్ మామ్ అని రాసింది ఇక్కడ అంటే కొంచెం కొంచెం ఇంప్రూవైజ్ చేస్తున్నాను అన్నమాట లెటర్స్లో యూఆర్ సో మచ్ లవ్ అని రాసిందండి యూఆర్ సో మచ్ లవ్ అని రాసిందనమాట ఇప్పుడే స్పెల్లింగ్స్ నేర్చుకుంటుంది తను సో ఇలా రాసింది నాకు ఇదిగోండి ఇవన్నీ తను రాసిన లెటర్స్ నేను అన్నీ ఏంటంటే ఇలా తను హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇలాంటి ఒక క్రాఫ్ట్ చేసి అందులో దాచిపెడతాను ఇదిగోండి ఇలా దాచిపెడతాను తను రాసిన లెటర్స్ అన్నీ మీరు కూడా ఇలాంటి హ్యాబిట్ చెయ్యండి ఇది ఒక చిన్న ఐడియా అన్నమాట అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది ఒక ఐడియా అని చెప్పేసి ఏంటి మహాలక్ష్మి ఇట్స్ ఎ ప్రెజెంట్ ఫర్ మై మదర్ కెన్ యు ఓపెన్ అండ్ రీడ్ ఇట్ వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ షో ఇట్ అమ్మా ఇట్ ఇట్ కర్ ఐ షో ఇట్ వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ కెన్ యు షో మీ Read it and show me, I am asking, not eat it. Look at that. It's wow, what? I'll read it. I love you, Mom. You always love me. Show me the letter once. Show me like this, I will see it. Show me like this. Chupichila, understand? It's a little letter, but it is pen. But my mother would Take it away, Indra! No problem. This is my latest greeting card for my mother. Thank you, Mahalakshmi. అదే చూశారు కదండి ఆ విధంగా ఇస్తుందన్నమాట నేను ఈరోజు మీకు దోశకి అండ్ ఇడ్లీకి కామన్గా ఎలా చేస్తారో ఈజీగా చట్నీ చూపిస్తానండి దానికి ముందుగా మనకి ఏం కావాలంటే వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం కరేపాకు అండి రెండు రెబ్బలు అండ్ రెండే మిరపకాయలు అండ్ మూడు ఎండుమిరపకాయలు అన్నమాట ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే బాగుండదు ముందుగా వేయించి పెట్టేసుకున్నాను నేను వేయించేసే దాంట్లో బాగా వేగేసిన తర్వాత
ఇది చింతపండు రసం అండి ఈ విధంగా చేసి పెట్టుకుంటాను దీని ఇది కూడా ఒక 1 స్పూన్ కావాలన్నమాట పల్లీలు వేగాక బాగా అందులోనే నేను ఈ మిరపకాయలు వేసేస్తాను వెల్లుల్లి రెబ్బలు వేసేస్తాను బాగా ఫ్రై చేసేస్తానండి ఆ వేడికి కొంచెం వేగిపోతాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ లోపల వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉంటే అవి కూడా ఊడొచ్చేస్తాయి అన్నమాట వేడికి పెట్టి పక్కన పెట్టేసుకుంటాను దాని తర్వాత మనము తిరగమాత వేసుకుందామండి చట్నీకి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నూనె ఎక్కువ వద్దు అనుకుంటే వేసుకోవద్దు వేసుకోకపోయినా బానే ఉంటుంది ఆవాలు మినపప్పు శనగపప్పు అండ్ రెండు మిరపకాయలు ఊరికేలా తుంచి వేస్తానండి ఒకటైనా రెండైనా అండ్ దాంట్లోనే కొంచెం కరివేపాకు ఇంగువ వేసి పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపల ఈ పల్లీలు కూడా చల్లారిపోతాయి అన్నమాట అది మిక్సీకి వేసేసుకుంటాను ఇదిగోండి బాగా ఇలా ఫ్రై అయిపోయాక ఇంగు వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంగు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు ఏంటంటే మనకి హెల్త్కి అన్నీ మంచిగా ఉంటాయండి తిరుగుమాత వేస్తే ఒక టేస్ట్గా తిరుగుమాత వేయకపోతే ఒక టేస్ట్గా ఉంటుంది పచ్చడి అది మీ ఇష్టం అండి ఇదిగోండి ఇవన్నీ చల్లారిపోయాయి మిక్సీకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకుంటాను కొంచెం వాటర్ పోసేస్తాను ఆ పక్కన పెట్టుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఫైన్గా ఇలా పౌడర్ లాగా చేసేసి ఉప్పు ఇంకా చింతపండు పేస్ట్ ఒక స్పూన్ వేసానండి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దాని విధంగా వాటర్ పోసుకోండి నేను థిక్గానే చేసుకుంటాను ఎందుకంటే మొత్తము థిక్గా చేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెడతానండి టూ డేస్ కోసం అని చెప్పేసి దోశలకి ఇడ్లీకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీరు ఏ విధంగా చేస్తారో ఆ రెసిపీ నాకు కూడా పోస్ట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను ఇదిగోండి తిరుగుమాత కొంచెం చట్నీ పక్కన తీసుకొని దాని వరకు తిరుగుమాత యాడ్ చేసేసుకుంటున్నాను తిరుగుమాత వేస్తే ఒక టేస్ట్ వేయకపోతే ఇంకో టేస్ట్ ఉంటుందండి వేసి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు తిరుగుమాత ఎందుకంటే పప్పులు మెత్తగా అయిపోతే తినడానికి బాగుండదు ఇదిగోండి ఈ విధంగా ఉంది చట్నీ ఇదిగోండి ఇడ్లీకి దోశలకి చాలా బాగుంటుందండి అండ్ నేను మీకు మొన్న అల్లం చట్నీ చూపించాను కదా ఆ రెండు మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఓకేనా ఈ మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ ఎ స్మార్ట్ రెయిన్బో ఉషా బాయ్.